నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్కి స్వాగతం. నాగశ్రీ వ్లాగ్స్కి కూడా స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో చివటం అమ్మకు సంబంధించిన విశేషాల్లో మనం తెలుసుకుందాం. నండూరివారు, చాగంటివారు వంటి పెద్దలు చివటం అమ్మ గురించి మనకు యూట్యూబ్ల ద్వారా, అంటే సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేయటం జరిగింది. చివటం అమ్మకు సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయండి. చివటం గ్రామానికి మీరు వెళ్ళాలంటే తణుకుకు చేరుకుంటే తణుకు నుంచి లోకల్గా ఆటో తీసుకుని మనం చక్కగా వెళ్ళొచ్చేసేయచ్చు. 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. చుట్టూ పంట పొలాలు, మధ్యలో చిన్న రోడ్డు ఉంటుందండి. ఇలా మనం వెళ్ళాల్సి ఉంటుంది. అదే మీరు ఏలూరు, రాజమండ్రి నుంచి రావాలి అని అనుకుంటే మాత్రం 30-35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం చివటం గ్రామానికి వెళ్దాం, రండి. మేము కూడా లోకల్గా ఒక ఆటో తీసుకుని ఆటో సహాయంతో చివటం గ్రామంలో ఉన్న అమ్మ ధ్యాన మందిరాన్ని, అలాగే పక్కనే ఉండ్రాజ్వరంలో ఉన్న సుధీంద్రబాబు గారి సమాధి మందిరాన్ని దర్శించుకుని వచ్చాం. ఆ విశేషాలే మీకు ఈ వీడియోలో ఇస్తున్నాను. మరి వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివటం గ్రామానికి వచ్చేస్తామండి. ఇదే చివటం గ్రామం. చాలా చిన్న విలేజ్, ఇది బాగుంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఈ గ్రామంలోనే చివటం అమ్మ ధ్యాన మందిరం, అలాగే రామాలయం, ఇవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు. ఊరు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒకవేళ మధ్యాహ్న సమయంలో వెడితే తప్పకుండా అక్కడ మీకు వేడివేడిగా వండి పెడతారండి. ఇప్పటికీ కూడా మనం భోజనం చేస్తామనంటే చాలు, సెకండ్స్లో వండి పెడతారు. ఆ ఊరంతా కూడా చాలా ప్రశాంతంగా ఎంతో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. రండి, మరి ఇంకా అమ్మకు సంబంధించిన ధ్యాన మందిరాన్ని చూద్దాం. ఇదే అమ్మ ధ్యాన మందిరం. అమ్మకు సంబంధించిన ఆశ్రమం, ధ్యాన మందిరం, అలాగే సమాధి మందిరం అన్నీ కూడా ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. ఉదయం వేళల్లో అయితే ప్రత్యేక కార్యక్రమాలు లాంటివి జరుగుతూ ఉంటాయి, హారతి అని. నేను అయితే మేము వెళ్ళేటప్పటికీ 11 అలా అయిపోయింది. అందుకోసమని అప్పటికే అన్ని కార్యక్రమాలు అయిపోయి భజన వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ మందిరానికి వచ్చేది ధ్యానం చేసుకోవడానికి. అమ్మ సమాధి మందిరంలో ఒక్కసారి కూర్చుని అలా ధ్యానం చేస్తే చాలండి, మనసంతా కూడా ప్రశాంతంగా అయిపోతుంది. శ్రీ చివటం సాధు అమ్మ ఆశ్రమాన్ని చూద్దాం, రండి. ఓం శ్రీ రామాయ నమః. తప్పక దర్శించవలసిన క్షేత్రం ఇది. చివటం అచ్చమ్మ అవధూత యోగిని. ఆమె అసలు పేరు అచ్చమ్మ. ఆమె దిగంబర యోగిని, సాధు అమ్మగా ప్రసిద్ధి చెందారు. తనకు సమీపాన గల చివటం గ్రామంలో సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆమె భర్త దుర్మార్గుడు. అతను బాధ్యతారాహిత్యంతో తిరుగుతూ ఉండేవారట. ఆయన ఎన్ని బాధలు పెట్టినా కూడా సహనంతో వివిధ రకాల పనులు చేశాంటే కష్టపడుతూ పనులన్నీ చేసి తన భర్త బిడ్డలకు వండి పెట్టేవారట. ఆమెలో రామభక్తి ఎక్కువగా ఉండేదట. ఎక్కువగా రామనామాన్ని స్మరిస్తూ ఉండేవారట. ఖాళీ దొరికితే చాలు, ధ్యానానికి కూర్చుంటూ ఉండేవారటండి. ఒకరోజు ఆమె ఇంకా తన కొడుకుని తల్లికి అప్పగించేసి ఇల్లు విడిచి వెళ్ళిపోయారట. అలా వెళ్ళిపోయి కొన్నాళ్ళు చిన్నాయిగూడెంలో ఉన్నారు. ఆ తర్వాత మన్నెం జగన్నాథపురం వెళ్ళి ఆ ప్రాంతంలో 12 సంవత్సరాలండి, ఒకటి కాదు రెండు కాదు, 12 సంవత్సరాల పాటు మౌనంగా కఠిన దీక్షలు చేశారట. ఆ కాలంలోనే ఎన్నో మహిమలు ప్రదర్శించేవారని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తూ ఉంటారు. తర్వాత నెమ్మదిగా, అంటే ఆ వేరువేరు చోట్ల దీక్షలు అవి చేసిన తర్వాత చివటం గ్రామానికే చేరుకున్నారు. ఇక చివటం వచ్చేసిన తర్వాత ఎవరితోటి ఎక్కువ మాట్లాడకుండా తన్మయ స్థితిలో ఉండిపోయేవారట. బట్టలు కూడా జారిపోతున్నా కూడా తెలియని స్థితిలో ఉండేవారట. ఇక ఒకరోజైతే జారిపోతున్న తన చీరం తీసేసి ఒక బాలుడిపై వేసి అప్పటి నుంచి కూడా దిగంబరంగా ఉండిపోయారు. అమ్మ చివటం సమీపంలోని జమ్మి చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉండేవారట. తర్వాత ఎక్కువ కాలం శ్మశానంలోనే గడిపేవారట. అప్పుడప్పుడు మాత్రమే, అంటే రోజుకి లేదా ఆమెకు ఆకలి వేసినప్పుడు 3 ఇళ్ళకి మాత్రమే భిక్షకు వెళ్ళేవారట. ఆ భిక్షని చేతిలో ఉంచుకుని తర్వాత మళ్ళీ పరుగులు తీసేవారట. తన గురించి శరీర స్పృహే లేకుండా చిదానంద స్థితిలో ఉండే ఆమెకు గ్రామంలో వాడే మంచి చెడ్డలు చూసేవారట. శేషమ్మ గారు అని ఒక ఆవిడ బలవంతంగా తీసుకెళ్ళి స్నానం కూడా చేయిస్తూ ఉండేవారట. ఇక చివటంలో అలా అమ్మ 12 సంవత్సరాలు ధ్యానంలో గడిపారు. ఎంతోమంది మహాత్ములు కూడా ఆమె దర్శనానికి వచ్చేవారు. అయితే వచ్చిన వారి పాదాలని తాకి నమస్కరించేవారట అమ్మ. అంటే ఇక్కడ ఒక మనం అర్థం చేసుకోవాలి, ఎదిగే కొద్దీ ఎలా ఒదిగి ఉండాలో సాధకులకు చేసి చూపించేవారు అమ్మ. ఇక భక్తులందరికీ కూడా ధ్యానం ఎలా చేయాలి అని అడిగిన వారితో ఇలా చెప్పేవారట.
మీరు ఓంకారం చేయండి, తర్వాత రామరామ అనుకుంటూ మౌనంగా కూర్చోండి, ధ్యానంలోంచి లేచేటప్పుడు కూడా ఓంకారం చెయ్యండి అని చెప్పేవారట. చీపురు పెట్టి తుడిస్తే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో, అలాగే ఓంకారం చేసినప్పుడు కూడా మనసులోని మాలిన్యం తొలగిపోతుందని చెప్తూ ఉండేవారట. ధ్యానాన్ని మించింది ఏదీ లేదు అని చెప్తూ ఉండేవారట. మీరు రామా రామా అని అంటూ ఉండండి చాలు, ఆ రాములవారే మిమ్మల్ని చూసుకుంటారని చెప్పేవారట. ఇక రామాలయంలోనే నివసిస్తూ అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా స్వయంగా వంట చేసి ఆమె తినిపిస్తూ ఉండేవారట. ఆ మహాత్మురాలు తన సమాధిని ముందుగానే సూచించారని చెప్తారు. మహాసమాధికి వారం రోజుల ముందే తన పంటిని పీకించి సూరమ్మ అనే భక్తురాలకు ఇచ్చి దాచుకోమని చెప్పారట. 1981 జూన్ 8వ తేదీన ఆమె పరలోక ప్రాప్తి పొందారు. అమ్మకు సంబంధించిన ఇలా విశేషాలు అందించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే చివటం అమ్మవారిని దర్శించుకోవడానికి మా నాన్నగారు, మా నాయనమ్మ, మా బాబాయి ముగ్గురు కూడా ఎక్కువగా వెళ్తూ ఉండేవారు. వారితో పాటు అమ్మ, పిన్ని, మీ అందరం. మేము చిన్నపిల్లలం, నాకు అప్పుడు 6 సంవత్సరాల వయసు ఉంటుందేమో, నాకు తెలుసున్నంతవరకు, బాగా గుర్తున్నంతవరకు 6 నుంచి 10 ఏళ్ల వయసు ఉంటుంది. అప్పుడు నేను అమ్మ దగ్గరికి మా నాన్నగారు పెడుతున్నప్పుడు నేను వెళ్ళి అమ్మ పక్కనే కూర్చునేదానండి. అంటే నాకు తెలిసేది కాదు, ఒక పాకలో ఉండేవారు. నేను అమ్మ పక్కనే కూర్చుని నాన్నగారు వాళ్ళందరూ మాట్లాడుతుంటే వింటూ ఉండేదాన్ని. నిజంగా ఈ రోజున మళ్ళీ నేను అనుకోకుండా వెళ్ళటం, ఆ విశేషాలు మీ అందరికీ అందించటం నా అదృష్టంగా భావిస్తున్నానండి. చిన్నతనంలో చూసిన ఆమె రూపం ఇప్పటికీ కూడా నాకు అలా గుర్తుండిపోయింది. మళ్ళీ ఆ సన్నిధికి వెళ్ళినప్పుడు అమ్మ ఒడికి చేరుకున్నంత ఆనందం కలిగిందండి. అవకాశం ఉన్నవారు తప్పకుండా చివటం గ్రామంలోని అమ్మ సమాధి మందిరాన్ని, ధ్యాన మందిరాన్ని దర్శించి కాసేపు అక్కడ ధ్యానం చేసుకుని రండి. ఏమి చెయ్యొద్దు, ఓంకారం ఓం అంటూ ఓంకారం చేసుకుని రామా 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 అంటూ ధ్యానం చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఓంకారం చేసుకుని వచ్చేసేయండి. మీకే తెలుస్తుంది ఎంత ప్రశాంతంగానో అనిపిస్తుంది. నండూరి వారు స్వయంగా వెళ్ళి అక్కడ ధ్యానమది చేసి ఆ విశేషాలను మనకు అందించడం కూడా జరిగింది. నండూరు వారి దయవల్ల మనకి చివటం అమ్మ గురించి వెలుగులోకి రావటం చాలామందికి తెలియడం కూడా జరిగింది. ఇంకో విషయం తెలుసా, తణుకులో పుట్టి పెరిగిన నా స్నేహితుల్లోనే చాలామందికి తెలియదు. నండూరు వారు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళటం జరిగింది. నాకు వాళ్ళు అలా చెప్పినప్పుడు నేను చిన్నతనంలో ఆమె సమక్షంలో ఎక్కువ కాలం గడిపాను అనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. వారానికి 1-2 సార్లైనా నాన్నగారితో పాటు వెళుతూ ఉండేదాన్ని. మా నాయనమ్మ, మా నాన్నగారు, నేను రిక్షా కట్టించుకుని పెరవలి మాది సొంత ఊరు, అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉండేవారు. అమ్మ సన్నిధిలో చాలాసేపు కూర్చుని వస్తూ ఉండేవారు. ఈ భిక్షపాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలండి, అమ్మ ఉన్నప్పటి భిక్షపాత్ర అది, ఎవరి చేతికి ఇవ్వరు. నేను మా సబ్స్క్రైబర్లకు, భక్తులకి చూపించాలని అడిగితే ఒక్కసారి నా చేతికి ఇచ్చారు. ఆ పాత్రని తాకగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మ ఉన్నప్పటి నుంచి ఉన్న పాత్ర ఇది, అందుకే చాలా జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వస్తున్నారు. ఈ పాత్ర తీసుకునే 3 ఇళ్ళకి మాత్రమే వెళ్ళి భిక్ష అడిగేవారట. ఆమె కొద్దిగా తిని ఆ తర్వాత పిల్లలందరికీ కూడా ప్రసాదంగా పంచేవారట. ఇప్పటికీ కూడా ఈ భిక్షపాత్రలోనే అన్నం వండి ఉంచి అక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదంగా పెడుతూ ఉంటారు. మమ్మల్ని కూడా భోజనం చేయమని మేము వండి పెడతామని అన్నారు. ఇంకా ఆ సమయంలో వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము ఆ ప్రసాదాన్ని తిని వచ్చేసాం. చూస్తున్నారు కదండి, అమ్మ చేతిలో ఉండే పాత్ర అది. తర్వాత అమ్మకి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా మనం అక్కడ చూడొచ్చు. అయితే మేము వెళ్ళిన సమయం వలన చూడడం కుదరలేదు. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఉండ్రాజ్వరం గ్రామానికి చేరుకున్నాం. ఉండ్రాజ్వరం గ్రామంలో శ్రీ సుధీంద్రేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నాం. శ్రీ సుధీంద్ర బాబు గారు చాలా సంవత్సరాలు జీవించారని, ఖచ్చితంగా చెప్పాలంటే 500 సంవత్సరాలకు పైగా జీవించారని ఆయన భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో స్పష్టంగా ఎవ్వరూ చెప్పలేరు. తనని సందర్శించే వ్యక్తి స్వచ్ఛంగా ఉండకపోతే దర్శనం ఇవ్వడం లేదా ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడడం పట్ల ఆయన విముఖత చూపేవారు. తన గొప్పతనాన్ని వెల్లడించడానికి ఇష్టపడని, సాధారణ జీవితాన్ని గడుపుతున్న అత్యంత అంతుచిక్కని సాధువుగా చెప్పుకునేవారు ఆయన భక్తులు. ఇక సుధీంద్రబాబు గారికి సంబంధించి నా అనుభవాలు ఏంటంటే, సుధీంద్రబాబు గారికి మా నాన్నగారు, మా బాబాయి, మా నాయనమ్మ ప్రియ శిష్యులు. వారితో పాటు నేను వెడుతూ ఉండేదాన్ని. అప్పుడు ఇంచుమించు చివటం అమ్మవారి అమ్మ దగ్గరికి వెళ్ళిన వయసు ఎంతో, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే వయసు, 10-12 సంవత్సరాల లోపే ఉన్నాయి.
నాన్నగారితోటి ఆధ్యాత్మిక విశేషాలు ఆయనతో పంచుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకుని వెళుతూ ఉండేవారు. నేను నాన్నగారు చేపట్టుకుని వెళ్ళి మా నాన్నగారు సుధీంద్రబాబు గారి దగ్గర కూర్చునేదాన్ని. ఆయన నా తలపైన ఇలా నిమురుతూ ఉండేవారు. ఒకటి రెండు సార్లు నేను ఆయన ఒడిలో కూడా కూర్చున్నాను. ఈ రోజున ఆయనకి సంబంధించిన విశేషాలు అందించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన పెరవల్లోని మా ఇంటికి కూడా 4-5 సార్లు వచ్చారు. సుధీంద్రబాబు గారిని మేము తరచూ దర్శించుకుంటూనే ఉండేవాళ్ళం. తణుకులోని పాత ఊరు, అదే పాత బస్టాండ్ అని చెప్తూ ఉంటారు, ఆ ఏరియాలో ఉన్న హౌసెస్ నాకు అంతగా గుర్తులేదు. అక్కడ ఎక్కువగా ఉంటూ ఉండేవారు వాళ్ళ శిష్యుల ఇంట్లో. అక్కడికి మేము ఎక్కువగా వెళుతూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు సబ్ట్రెజర్ ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉండేవారు. ఆయన సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత బాబుగారి దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో పంచుకుని రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవారు. ఆదివారాలు ప్రత్యేకించి వెళ్ళేవారు, నన్ను కూడా తీసుకుని వెళుతూ ఉండేవారు. ఇలా చివటం అమ్మ సుధీంద్రబాబు గారితోటి కొద్దిసేపు నేను కూడా గడపగలగడం వారు జీవించున్నప్పుడు అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఇది సుధీంద్రబాబు గారి సమాధి మందిరం. ఇక్కడే ఆయనతోటి తిరుగుతూ ఉండే గోవు కూడా కాలం చెందినప్పుడు సమాధి చేశారు. ఇక్కడే చాలా బాగుంటుంది. అయితే మేము మధ్యాహ్న సమయంలో వెళ్ళటం వలన ఏంటంటే పైభాగంలో ఉన్న ఆయన విగ్రహాన్ని అది చూడలేకపోయాము, లాక్ చేసేసి ఉంది. మీరు కొంచెం పొద్దున్నే ఉదయాన్నే ప్లాన్ చేసుకుంటే ఈ రెండు ఆలయాల్ని, అంటే ఈ రెండు మందిరాలని దర్శించుకుని అక్కడ కాసేపు ధ్యానం చేసుకుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని మీరు రావచ్చు. పంట పొలాల మధ్యన ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కటి మందిరాలండి ఇవి. ఈ రోజునున్న గజిబిజి అలాగే హడావిడి ఉరుకులు పరుగుల జీవితం నుంచి కొద్దిసేపు అలా ప్రశాంతంగా వెళ్ళి ధ్యానం చేసుకోవాలనుకుంటే ఈ రెండు ప్రదేశాలకు మించిన ప్రదేశం మరొకటి లేదు. వీరిద్దరూ కూడా చాలా నిరాడంబరంగా ఎటువంటి ప్రచారాలని ఇష్టపడకుండా వారి దగ్గరకు వచ్చే భక్తులను అనుగ్రహిస్తూ గుప్తంగానే కాలం గడిపారు. ప్రస్తుతమున్న రోజుల్లో ఎలా ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో వారు ఎంత సింపుల్గా ఉండేవారంటే నాకు కూడా గుర్తు, చాలా నిరాడంబరంగా వారు జీవించారండి. అటువంటి మహనీయుల్ని మనం దర్శించుకోవటం మన అదృష్టం. అవకాశం ఉన్నవారు తప్పకుండా దర్శించుకోండి. మీరు తణుకు పట్టణానికి చేరుకుంటే అక్కడి నుంచి లోకల్గా ఆటో తీసుకుని ఒక 2 అవర్స్లోనే ఈ రెండు కూడా మీరు చూసుకుని రావచ్చు. లేదు రాజమండ్రి ఏలూరు నుంచి వెళ్ళాలంటే మాత్రం ఒక 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు అలాగే ఎన్నో తెలుసుకోవాల్సిన విశేషాలు ఇవన్నీ కూడా నేను వీడియో ద్వారా అందిస్తూ ఉంటాను. ఏదైనా తప్పులుంటే కనుక దయ ఉంచి నన్ను క్షమించండి. నాకు తెలిసినంతవరకు నేను ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తున్నాను.